గమనించాలి. 56లో తెలంగాణను ఆంధ్రతో కలిపింది ఎవడు? 69లో అడిగితే 400 మందిని కాల్చి చంపింది ఎవరు? ఆ తదనంతరం ఉద్యమాలు అణచివేసింది ఎవరు? ఇదే జిల్లాలో బారెడు మూరెడు మాటలు మాట్లాడే జానా రెడ్డి, ఆయన కూడా పెట్టినాడు మూమెంట్. ఎప్పుడు? విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం పెట్టినాడు. తెలంగాణ కన్వీనర్ అని పెట్టి కన్వీనర్గా ఉన్నాడు. నేను పోతుంటే అసెంబ్లీలో చంద్రశేఖరరావు రా మాట్లాడదామన్నాడు. నేను చెప్పిన ఇక నీ అటువంటి దొంగలు తెలంగాణ ఉద్యమం పెడితే నువ్వు ఎందుకు పెట్టావో నాకు తెలుసు, నీకు మంత్రి పదవి కావాలి జానా రెడ్డి, నీకు తెలంగాణ కాదు అని నేను చెప్పడం జరిగింది. ఆయన ముఖం మీద నేను చెప్పడం జరిగింది. మిగతా వారు కూడా అన్నారు చాలా కఠినంగా మాట్లాడమని. ఇది వాస్తవం, మీరు చూడండి అని నేను చెప్పిన 21 రోజులకే నేను చెప్పినాక 21వ నాడే విజయభాస్కర్ రెడ్డి పిలిచి జానా రెడ్డి భుజం ఇచ్చేవేటి మంత్రి పదవి ఇచ్చినాడు. ఈయన వ్యవసాయ మంత్రి అయినాడు. కథం తెలంగాణ లేదు, మను లేదు, మశానం లేదు. ఇగో ఈ రకమైన తెలంగాణ వంచన చేసినారు. మంత్రి పదవుల కోసం, స్వార్థం కోసం, వాళ్ళ పైరవీల కోసం తెలంగాణను వాడుకున్నారు, తెలంగాణతో ఆడుకున్నారు తప్ప నిజంగా తెలంగాణ కోసం పని చేయలే. ఇది చేసి ఉంటే ఈ పరిస్థితులు ఎందుకుంటే అని చెప్పి అడుగుతా ఉన్నా. వీటన్నిటికి కూడా కారణం ఈనాడు ఏం పట్టించుకున్నా నేను అడుగుతా ఉన్నా. మూసీ ప్రాజెక్ట్ ఎప్పుడో నిజాం తలపెట్టి 1950లో పూర్తయినటువంటి ప్రాజెక్ట్. 35 వేల ఎకరాలు మారాలి. 28 ఏళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం సాక్షిగా, కాంగ్రెస్ ప్రభుత్వం సాక్షిగా మొత్తం నాశనం అయిపోయినారు. 2-3 వేల ఎకరాలు వారే పరిస్థితికి వచ్చినారు. ఇదే మంత్రి గారు నకరేకల వీరేశం గారు ఎంబడబడి తిరిగి తెలందాక పొద్దాక పనిచేసి దానికి 19 కోట్ల రూపాయలు నాతో కొట్లాడి మంజూరు చేయించి గేట్లు బాగా చేస్తే 28 ఏళ్ళ తర్వాత ఇవాళ మళ్ళా 16 వేల ఎకరాలు సూర్యాపేట నియోజకవర్గం పచ్చబడ్డది, నకరేకల్లో ఒక 15 వేల ఎకరాలు పచ్చబడ్డది. ఇది ఆ నియోజకవర్గ ప్రజల యొక్క కళ్ళ ముందరున్న మాట వాస్తవం కాదా? కొత్త ఇదేలే వీళ్ళు, పాత ఈ నాశనం అయితే కూడా స్పందించలే, పట్టించుకోలే. నీకో మంత్రి పదవి, నాకో మంత్రి పదవి, నీకో కాంట్రాక్టు, నాకో కాంట్రాక్టు, నీకో పైరవి, నాకో పైరవి, కానీ ప్రజల గురించి పట్టించుకోలే. బునాది గారి కాలువ, పిల్లాయపల్లి కాలువ, ధర్మారెడ్డి కాలువ 25 ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నారు ప్రజలు. 25 ఏళ్ళు ఏ ప్రభుత్వం కూడా ముందుకు రాలే. పాదయాత్రలు చేసినారు, విప్లవాలు తెచ్చినారు, కానీ ఎవడు కనికరించలే, మాట్లాడలే, స్పందించలే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.